వెల్కమ్ బ్యాక్ టు మహేష్ మాట్ సో గైస్ ఈ రోజు అయితే థర్స్డే అండి థర్స్డే రోజు వ్లాగ్ అయితే నేను అంటే థర్స్డే రోజు మీకు వీడియో అప్లోడ్ చేస్తున్నాను యాక్చువల్ ఇది సండే రోజు అండి సండే రోజు వ్లాగ్ అయితే నేను మీతో ఈరోజు అప్లోడ్ చేస్తున్నాను అనమాట ఆ రోజు నుంచి మనకి కొంచెం అంటే చెప్పాను కదా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను అక్కడే టూ డేస్ ఉండాల్సి వచ్చింది అక్కడ కొంచెం హెవీ అంటే చుట్టాలందరూ ఉంటారు కదా సో వాళ్ళందరి మధ్యలో మనం వాయిస్ ఓవర్ ఎడిటింగ్ ఇచ్చుకుంటూ ఉంటే కొంచెం వర్క్ అయితే ఉందని చెప్పేసి కొంచెం బ్రేక్ ఇచ్చాను ఒక టూ డేస్ సో ఆ సండే రోజు నుంచి కంటిన్యూ బ్లాగ్ అయితే ఇప్పుడు మళ్ళీ నేను మీతో షేర్ చేస్తున్నాను సో ఇప్పటి నుంచి కంటిన్యూ బ్లాగ్స్ అయితే వస్తాయి కంపల్సరీ అండ్ చాలామంది అడుగుతున్నారు మీ గోల్డ్ ఏమైంది అంటే లాంగ్ హారం ఉంటుంది కదా సో అది షేర్ చేయండి అని చెప్పి నాకు అడుగుతున్నారు బట్ అది బ్యాంక్లో ఉందండి అది అంటే నేను హెవీ గోల్డ్ అంతా నేను ఇంట్లో అనమాట సో నేను బ్యాంక్లో పెట్టేస్తాను ఏదైనా ఫంక్షన్ ఉంటే అంటే పెద్ద ఫంక్షన్ ఉంటే తప్ప నేను తీసుకొచ్చుకోను అంటే మాటికి వెళ్ళి తీసుకొని రావాలంటే అది పెద్ద రిస్క్ కదా సో అందుకోసం నేనేం తీసుకొని అనమాట బట్ నేను తీసుకొని వచ్చిన తర్వాత అంటే ఏదైనా ఫంక్షన్ కానీ ఏదైనా అకేషన్ ఉన్నప్పుడు కంపల్సరీ తీసుకొని వస్తాను నేను డెఫినెట్గా నేను మీతో షేర్ చేస్తానండి అప్పుడు నీట్గా చూపిస్తాను అండ్ ఇంకొంతమంది ఏమంటే మీరు గోల్డ్ స్కీమ్ కడుతున్నారు కదా అంటే మనం గోల్డ్ పెట్టి లోన్ తీసుకొని తీసుకోవడం బెస్టా గోల్డ్ లేదంటే స్కీమ్ తీ స్కీమ్ కట్టి తీసుకోవడం బెస్టా అని అడుగుతున్నారనమాట నా బెస్ట్ సజెషన్ ఏంటి అంటే మీరు గోల్డ్ స్కీమ్ కట్టి దాన్ని అంటే మనం ఈవెన్ థౌజండ్ కానివ్వండి టూ థౌజండ్ ఆర్ ఎంతైనా సరే మీకు ఎంత అమౌంట్ వీలైతే అంత అమౌంట్ మీరు సేవింగ్ చేసుకుంటూ అంటే గోల్డ్ సేవింగ్ చేసుకుంటూ మీరు గోల్డ్ కొనుక్కుంటే చాలా బెస్ట్ నేను నేనేంటంటే గోల్డ్ తీసుకొని మళ్ళీ పెట్టేసి మళ్ళీ నేను తీసుకుంటాను బికాజ్ నేను ఇక్కడ ఫైవ్ థౌసండ్ కడుతున్నాను అంటే ఇక్కడ ఒక టూ థౌజండ్ కట్ చేస్తాను అంటే గోల్డ్ స్కీమ్లో నేను ఫైవ్ థౌసండ్ కడుతున్నాను అంటే దాంట్లో నేను త్రీ థౌజండ్ కడతాను టూ థౌజండ్ క కట్ చేస్తాను అనమాట సో టూ థౌజండ్ కట్ చేసిన అమౌంట్ నేను ఇక్కడ గోల్డ్ పెట్టింటాను కదా బ్యాంక్లో సో దాన్ని అట్లా ట్రాన్స్ఫర్ చేసి నేను దాని సేమ్ టైం రెండు రిలీజ్ అయిపోతాయి రెండు అయిపోతాయి పని అయితే సో అట్లా నేను గోల్డ్ సేవింగ్ చేసుకుంటాను నా బెస్ట్ సజెషన్ మటుకు గోల్డ్ స్కీమ్ కట్టండి దాంట్లోనే మీరు అమౌంట్ ఎంత ఉంటే అంత అమౌంట్ పెట్టి గోల్డ్ తీసుకోవడం బెస్ట్ ఎందుకంటే మనం బ్యాంక్లో కట్ బ్యాంక్లో కట్టామనుకోండి బ్యాంక్లో పెట్టి గోల్డ్ తీసుకున్నాం అనుకోండి సో దానికి ఇంట్రెస్ట్ మళ్ళీ వేస్ట్ కదా సో నాకైతే నాకు పెద్దగా రిస్క్ అనిపించలేదు కాబట్టి నేను ఇది రెండింటిని బ్యాలెన్స్ చేస్తున్నాను కాబట్టి సో నాకు రెండిటు రెండు కూడా ఓకే అనిపించింది సో నేను ఇట్లా ఫాలో అవుతున్నాను బట్ మీరు మటుకు గోల్స్కి మొక్కటి కట్టండి కట్టి తెచ్చుకోవడం బెస్ట్ సో అదే అనమాట అండ్ ఇప్పుడు వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది ప్లీజ్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ కన్సిడర్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్ చూసి నచ్చిన తర్వాత ఒక లైక్ అయితే తెచ్చండి మీ లైక్ చాలా ఇంపార్టెంట్ అండి సో మీరు ఒక చిన్న లైక్ ఇస్తే నాకు చాలా సపోర్ట్ ఇచ్చిన వాళ్ళు అవుతారనమాట సో ఇప్పుడైతే వ్లాక్ కంటిన్యూ అవుతుంది చూస్తూ ఉండండి నస్తే కనుక యాక్చువల్లీ మేము సండే రోజు రావడమే నైన్ ఓ క్లాక్ వచ్చామన్నమాట ఈవినింగ్ సో ఆ టైంలో షాప్స్ క్లోజ్ చేసే టైంలో మనం షాపింగ్ చేస్తున్నాం అనమాట ఇంటి దగ్గర కొంచెం పని హెవీగా అయిపోయింది కదా ఈ డీప్ క్లీనింగ్ పెట్టుకుంటే ఇంట్లో ఉంటుంది చూడండి సో ఎప్పుడైనా సరే ఇంకా మనం డీప్ క్లీనింగ్ పెట్టుకోవాలంటే ఒక టూ డేస్ హాలిడేస్ అయితే వేసుకోవాలి నెక్స్ట్ డే అయితే లిటరలీ బాడీ పెయిన్స్ అసలు ఫీవర్ వచ్చినట్టుందనమాట అండ్ అందులోనూ ఇంకా మనకి ఫంక్షన్ ముందు ఇట్లాంటివి అయితే అస్సలు పెట్టుకోకూడదు ఇంకా చాలా రిస్క్ అనమాట ఇంకా బాడీ కొంచెం వీక్ అయిపోయింది అనుకోండి ఇంకా మనం ఏం వర్క్ చేయలేం కదా సో ఇక్కడైతే పిల్లలకి అంటే మా తమ్ముడు పిల్లలకి ఇంకా బట్టలు అయితే తీసుకున్నాము సో వాళ్ళ చిన్న చిన్నవి కదా కొంచెం సెలెక్ట్ చేయడానికి చాలా టైం పడుతుంది అంటే మనకైతే ఈజీగా దొరికేస్తాయి సో పిల్లలు కదండీ కొంచెం వాళ్ళకి సెట్ అవ్వాలి ఇంకా చూసుకొని తీసుకొని రావాలన్నమాట అండ్ ఇక్కడ టాప్స్ కూడా చాలా రీజనబుల్ రేట్స్ ఉన్నాయండి అంటే త్రీ హండ్రెడ్ బిలో త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ అట్లా ఉన్నాయన్నమాట సో స్టార్టింగ్ రేట్ వచ్చేసి టూ ఫిఫ్టీ నైన్ నుంచి ఉన్నాయి బట్ టూ ఫిఫ్టీ నైన్ క్లాత్ అయితే అంత పెద్దగా అంత రేంజ్ ఏం లేదు అండ్ ఫోర్ హండ్రెడ్ నుంచి అయితే క్లాత్ చాలా సాఫ్ట్గా ఉంది చాలా మంచి రీజనబుల్ రేటు అండ్ మనం ఒక త్రీ ఫోర్ లెగ్గిన్స్ తీసుకున్నాం అనుకోండి దేనిపైనైనా ఏ టాప్ పైన అయినా మనం సెట్ చేసేసుకోవచ్చు అనమాట సో ఈ మధ్య అయితే నేను చాలా మటుకు బట్టలు కొన్నానండి ఇప్పుడు ప్రస్తుతానికైతే ఏం టాప్ ప్స్ కానీ ఎలాంటివి పర్చేస్ చేయాలని అనుకోలేదనమాట సో చూస్తున్నాను అంటే మా వారు ఏమంటే బిల్ కడుతున్నారు ఈ లోపు ఫ్రీగా ఉండడం ఎందుకని చెప్పేసి నేను మొత్తం ఎట్లా ఉన్నాయి ఏంటి అనేది చూస్తున్నాను రీజనబుల్ రేట్స్ ఉన్నాయనుకోండి నెక్స్ట్ టైం మనం తీసుకోవడానికి ఈజీగా ఉంటాయి కదా అంటే మనకు ఒక ఐడియా వస్తుంది కదా సో అందుకోసం చాలామంది అమెజాన్లో అట్లా తీసుకుంటారు బట్ నేను ఒకే ఒక్కసారి తీసుకున్నానండి అమెజాన్లో సో మనం ఇలా డైరెక్ట్ చూసి క్లాత్ తీసుకుంటే మనకు సాటిస్ఫై అనిపిస్తుంది సో ఇక్కడ షాపింగ్ అయిపోయిన తర్వాత ఇంకా మేము రేషన్ కూడా తీసుకోవాలి కొన్ని కొన్ని మర్చిపోయింటాం కదా సో అవి ఇక్కడ హోల్సేల్ షాప్ అండి ఆ రోజు సండే అందులోనూ షాప్స్ అన్నీ చాలా వరకు క్లోజ్ ఉన్నాయి ఇంకా మా అదృష్టం అనుకోవాలి ఇది ఒక షాప్ ఓపెన్ ఉంది సో నెక్స్ట్ డేకి మనకు కొంచెం ఎవరైనా వస్తారు కదా ఇంటికి సో దానికోసం అప్పుడు అందరు వచ్చినప్పుడు వీలు పడదండి ఏమైనా తీసుకొని రావాలి అన్నా కూడా సో ఫస్టే తీసుకొచ్చి పెట్టుకోవాలని ఇంకా మేము జ్యోతిలో తీసుకొని వచ్చాం కానీ అవి సరిపోలేదు ఇంకా అందుకు అక్కడ రేషన్ తీసుకొని ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా పిల్లలు బట్టలు చూడంగానే ఊరికే ఉంటారా చెప్పండి సో వచ్చిన ప్రతి ఒక అంటే తెచ్చింటాం కదా అందరూ బట్టలు సో అవన్నీ నిమిష నిమిషానికి గంటకు ఓసారి వేసుకొని తీసేస్తున్నారనమాట పిల్లలు నా చిన్నప్పుడు కూడా అంతేలేండి ఇంకా ఎవరైనా అంతే కదా పిల్లలకి కొత్త బట్టలు కనిపించాయనుకోండి ఒకసారి వేసుకోవాలి తీసేయాలి అని అనిపిస్తుంటుంది సో ఇదనమాట నేను తీసుకున్న డ్రెస్సు పాపకి చాలా బాగుంటుందని చెప్పేసి అంటే ఇది మిడ్డీ కాదు గాగరా గాగరా టైపు సో వీళ్ళు చిన్నపిల్లలు కదా ఇలాంటివి చాలా బాగుంటాయి అంటే థ్యాంక్స్ చెప్తుందనమాట చాలా బాగుందంట డ్రెస్ అయితే సో తనకి ఫుల్ గా ఫీవర్ వస్తుందండి అండ్ చెవులు కూడా కొట్టించారనమాట వాళ్ళ మేనమామ సో అవంటే మా సైడ్ వచ్చేసి పుట్టు వెంటలు తీసేటప్పుడే చెవులు కూడా కుట్టించేస్తారండి యాక్చువల్గా పాపకైతే ఫుల్ ఫీవర్ వస్తుంది ఇంకా ఫీవర్ వస్తున్నా కూడా వద్దులే అనుకున్నాము ప్రస్తుతానికి బట్ ఏమంటే ఇంకా మళ్ళీ వాళ్ళు వచ్చి కుట్టించాలంటే చెవులు లేట్ అవుతుంది కదా సో అందుకు పనిలో పని ఒకటేసారి ఫీవర్ వస్తే వచ్చిందిలే అని చెప్పి నైట్ వెళ్ళి చెవులు కుట్టించుకొని వచ్చారనమాట సో చాలా క్యూట్గా ఉంది గుండు చేపించిన తర్వాత ఇంకా చాలా క్యూట్గా ఉందండి ఇంకా అమ్మ అయితే ఇంకా పెయింటింగ్ అంతా వేసేసారండి పెయింటింగ్ వేసినప్పుడు నేను వీడియో తీద్దాం అనుకున్నాను బట్ అక్కడ వీడియో తీసేదేమో కానీ మన ఇంట్లో క్లీనింగ్ ఉండే కదా సో అందుకోసం నేను అక్కడ వెళ్ళి వీడియో తీయలేకపోయాను సో అమ్మ ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా దేవుడికి దీపారాధన చేస్తున్నారనమాట అండ్ ఈ మేక వచ్చేసి మాకు అది చెప్పాను కదా ఆ రోజు సాటర్డే రోజు మాకు ఇక్కడ సంత ఉంటుంది మేకలది సో దాంట్లోంచి నుంచి తీసుకొచ్చిందనమాట కాస్ట్ వచ్చి మనకి ఫిఫ్టీన్ థౌజండ్ సిక్స్టీన్ థౌజండ్ పడిందండి ఇది వచ్చేసి అండ్ ఇది ఎక్కువ అంటే మందలో నుంచి వచ్చింది కదా కొంచెం బెదిరిత బెదిరి పారిపోవడానికి ట్రై చేస్తుంది అందుకోసం ఇక్కడ ఇంటి ముందే కట్టేసి ఇంకా దానికి మేత అయితే పెట్టేశామనమాట సో ఇంకా ఆ రోజు నైట్ మేము అక్కడే ఉన్నాము అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరే ఇంక నేను గోరెంటాకు అవన్నీ పెట్టేసుకున్నాము పూలు అవన్నీ కట్టేది షూట్ ఉంటే బాగుండు కానీ పిల్లలు ఇంటి దగ్గర ఉన్నారనుకోండి వాళ్ళకు ఫోన్ తీసుకొని వెళ్ళిపోయారు అనుకోండి ఇవ్వరు ఫోను సో నాకు వీడియో షూట్ చేసుకోవడానికి చాలా ఇబ్బంది అయింది అనమాట సో ఇక్కడ మేము ముందుగానే అంటే మండే రోజే టెంట్ తెప్పించేసి వేపించామనమాట ఎందుకంటే ఎండ అయితే విపరీతంగా ఉందండి చాలా హీట్ అయితే ఉంది సో అందుకోసం ముందుగానే మేము ఇక్కడ టెంట్ అయి చేసాము ఎందుకంటే బయట నుంచి వచ్చిన వాళ్ళు ఎవరైనా సరే ఇంట్లో ఎక్కువ మందికి ప్లేస్ ఉండదు కదా సో అందుకోసం బయటనే టెంట్ వేపిస్తే బయట కూర్చుంటారు చల్లటి గాలికి అనేసి అండ్ ఇక్కడ బ్రేక్ఫాస్ట్ అయితే ఉగ్గాని ప్రిపేర్ చేశాము ఈ మధ్య అయితే ప్రతి ఒక్క ఫంక్షన్కి ఉగ్గాని ఈజీగా అయిపోతుంది కదా సో అందుకోసం ఉగ్గాని బజ్జీ అయితే ప్రిపేర్ చేసాము సో వచ్చిన వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ రెడీ చేసి పెట్టామనుకోండి కొంచెం మనకి పీస్ఫుల్గా ఉంటుంది సో మన వర్క్ మనం చేసుకోవచ్చు అని చెప్పేసి అండ్ దేవుడి పట్టాలు క్లీన్ చేయడం ఇవన్నీ నేనేం చేయలేదండి ఎందుకంటే మనం పూజ చేయకూడదు కాబట్టి అమ్మ వాళ్ళు వీళ్ళే క్లీన్ చేసి పెట్టేశారు సో వచ్చే వాళ్ళకి పోయే వాళ్ళకి వడ్డించుకుంటూ కూర్చున్నాను అనమాట నేను సో మెయిన్ థింగ్ వచ్చేసి పూలు పండ్లు అండి ఇవి మర్చిపోయాం మేము అన్నీ తీసుకొని వచ్చాం కానీ ఇవి మర్చిపోయాం అనమాట సో మా వారు మార్నింగే వెళ్ళి పూలు పండ్లు ఇక్కడ మనకి హోల్సేల్గా దొరుకుతాయి అనమాట సో వెళ్ళి తీసుకొని వచ్చారు పూలు పండ్లు అవి దర్బంధ్రానికి అవి కట్టాలి కదా ఆయన మామిడాకు కూడా మర్చిపోయాం అనమాట సో మనకి మామిడాకు ఇప్పుడు మామిడి పండ్లు వస్తున్నాయి కాబట్టి మామిడాకు ఎవ్వరు ఇవ్వరు ఇంకా అమౌంట్ ఇచ్చి తెచ్చుకోవాల్సి వచ్చింది ఇంకా వేరే చోట తెలిసిన వాళ్ళు ఉంటే ఇంకా వాళ్ళకి రిక్వెస్ట్ చేసుకొని తెచ్చుకోవాల్సి వచ్చిందనమాట సో ఇక్కడ మా వారైతే వచ్చారు పూలు అవి తీసుకొని అండ్ ఇక్కడైతే బ్యాక్గ్రౌండ్లో చాలా నాయిస్ వస్తుంది కదా పిల్లలు అయితే ఉన్నారండి కొంచెం డిస్టర్బెన్స్ ఉంటుంది బట్ ఇగ్నోర్ దట్ సో ఇక్కడైతే మాల కట్టేశాను నేనే కూర్చాను అనమాట మాల కానీ ఇంత అందంగా గుచ్చానని నాకు కూడా అర్థమైంది గుచ్చితే పూలన్నీ రాలిపోతున్నాయి సో అట్లా అనమాట ఇంకా నేను మామిడాకు అండ్ పూలమాలైతే ఇట్లా కట్టి పెట్టేశాను సో ఏదైనా ఫంక్షన్ మనం చేస్తున్నాం అంటే ఫస్ట్ మనకి మెయిన్ కళ వచ్చేసి మామిడాకు పూలే కదండి పూలు అవి దార్బంధ్రానికి కడితే చాలా అందంగా కనిపిస్తుంది అది ఫంక్షన్కి లుక్ అనమాట సో మనం ఏం చేసినా చేయకుండా ఇంటికి మటుకు దార్బంధ్రానికి అంటే సింహద్వారం ఉంటుంది కదా దార్బంధ్రం అంటే సింహద్వారం సో దానికి మనం మామిడాకు పూలైతే కట్టేసాము ఫుల్ అయిపోయింది అనమాట సో ఇప్పుడైతే ఇంకా మనం వర్క్ స్టార్ట్ చేయాలి సో మా తమ్ముడు కూడా మాల కట్టినవే తీసుకొని వచ్చామండి అండ్ ఇంత ఫంక్షన్లో మా తమ్ముడే లేదు అని ఒక ఫీలింగ్ అనమాట ఒక ఎంటీ ఫీలింగ్ సో తను కూడా ఉంటే ఇంకా హ్యాపీగా ఉండేది కదా ఈ ఫంక్షన్ ఇంకా మంచిగా జరిగేదేమో అని చెప్పేసి సో ఇట్స్ ఓకే ఇంకా సో కొన్ని కొన్ని ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకుంటూ ఇంకా ముందుకైతే వెళ్ళిపోవాలండి సో లేని వాళ్ళు ఎప్పుడు వాళ్ళ ఆశీర్వాదం ఉంటుందని ఇంకా వాళ్ళ బ్లెస్సింగ్స్ అయితే కంపల్సరీ ఉంటాయండి పిల్లలపైన కానీ మన పైన కానీ సో అలా అడ్జస్ట్ అయిపోయి వెళ్ళిపోతూ ఉండాలి ఇంక ఇక్కడైతే అమ్మ నేను మా తమ్ముడు నేనన్నమాట అమ్మ నాన్న నేను మా తమ్ముడు సో చిన్నప్పుడు అయితే మా తమ్ముడు చాలా క్యూట్గా ఉండేవాడు అండ్ ఆబ్వియస్లీ నేను కూడా అనుకో సో రేపటి వ్లాగ్ అయితే ఇంకా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది నెక్స్ట్ వ్లాగ్లో మళ్ళీ కలుసుకుందాం అండ్ టెలివెన్ బాబాయ్ టేక్ కేర్ స్టే టివ్ గైస్